60MP OIS front camera, full metal body, 9th inch super AMOLED display, alage DTS surround stereo speakers, alage vachesi fully loaded, full pack with 180MP back camera, 13MP ultra wide lens at the budget of just 15,000. సివి మీరు వినడానికి అయితే చాలా 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 ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ నేను ఈ రోజు మీకు అట్లాంటి ఒక మొబైల్ అయితే రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. అంటే సో మన తెలుగులో చాలా అంటే చాలా తక్కువ వీడియోస్ దీని మీద అయితే ఉన్నాయి. అండ్ ఎవరైతే సెల్ఫీ లవర్స్ ఉంటారో వాళ్ళకైతే ఇది ఒక ఫీస్ట్ అని చెప్పొచ్చు. సో ఆ మొబైల్ ఏంటి, దాని కథ ఏంటి, ఎక్కడ దొరుకుతుంది ఏంటి, ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా రివ్యూ కూడా మీకు సబ్మిట్ చేస్తాను అనమాట. వీడియో లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. అలాగే డీల్స్ ఛానల్ లింక్ అయితే టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. ఎప్పటికప్పుడు మనం అక్కడ బెస్ట్ డీల్స్ అయితే పోస్ట్ చేస్తున్నాం. సో జాయిన్ అయ్యారంటే మీకు కూడా ఆ లూట్స్ అయితే పొందొచ్చు అనమాట. గట్టిగా వీడియోలో అయితే లైక్ చేయండి, నేను ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మనకి ఏమాత్రం లేట్ చేయకండి. ఆ మొబైల్ ఏంటి, దాని కథ ఏంటి, అది ఎలా ఉందో చూసేద్దాం, వచ్చేయండి. గైస్ మొబైల్ వచ్చేసి మనకి ఇన్ఫినిక్స్ 020 అనమాట. సో ఇది వచ్చేసి మనకి వన్ ఆఫ్ ద అండర్ రేటెడ్ మొబైల్ అట్ ద బడ్జెట్ ఆఫ్ 15,000 అని చెప్పవచ్చు. సో ఇది వచ్చేసి ఇన్ఫినిక్స్ నుంచి లేటెస్ట్ గా లాంచ్ అయింది అనమాట. సో ఇన్ఫినిక్స్ మొబైల్స్ అంటే కొంచెం చిన్న చూపు ఉన్న అయితే మాత్రం సో వీడియో లాస్ట్ వరకు చూడండి, రియల్లీ సర్ప్రైజ్ అవుతారనమాట. సో ఇది వచ్చేసి మనకి 8GB 128GB ఒకే వేరియంట్ అయితే వస్తుంది. దీని కాస్ట్ అయితే మనకి ఆన్లైన్ లో 16,000 ఉంది ఫ్లిప్కార్ట్ లో. దాని లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు బై చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి 3 కలర్స్ అయితే వస్తాయి. సో మనకి 3 కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా, ఒకటి బ్లాక్ అండ్ ఒకటి వచ్చేసి మనకి కొంచెం పర్పుల్ టైప్ ఉండే కలర్ అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి గోల్డెన్ ఎల్లో అని ఒకటి అయితే రావడం జరిగింది. సో నాకు గోల్డెన్ ఎల్లో అయితే దొరకలేదు, ఇంకా చాలా బాగుంటుంది అంటే మనకి పర్పుల్ దొరికింది. సో ఇదైతే నేను లైట్ పర్పుల్, పింక్ పర్పుల్ లైట్ పర్పుల్ ఏదో కలర్ ఉంది, ఇదైతే దొరికింది, ఇది నేనైతే బుక్ చేశాను అనమాట. సో దీని కాస్ట్ అయితే 2 డేస్ బ్యాక్ జరిగిన సేల్లో 13,500 అయితే వచ్చింది. SBI కార్డ్ ఆఫర్ వాడితే మనకి 2,500 వరకు అయితే డిస్కౌంట్ అయితే వచ్చింది అనమాట. సో ఇది దీని కొన్న ప్రైస్ డీటెయిల్స్. ఇది ఫ్లిప్కార్ట్ లో మాత్రం అవైలబిలిటీ ఉంది. ఇక దీంట్లో మనం మొట్టమొదటి మాట్లాడాల్సింది వచ్చేసి, ఒకవేళ మొబైల్ కొనాలంటే మాత్రం ఫస్ట్ మీరు చూడాల్సింది వచ్చేసి దీంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ వచ్చేసి దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అండ్ లుక్స్ అని చెప్పొచ్చు. గాయస్ నిజంగా దీని యొక్క బిల్డ్ క్వాలిటీ లుక్స్ మాత్రం స్టన్నింగ్ అని చెప్పొచ్చు. దీంట్లో వచ్చేసి మీకు కేవలం 15,000 బడ్జెట్ లోనే మీకు మెటల్ ఫ్రేమ్ తో వచ్చిన ఒక బిల్డ్ క్వాలిటీ అయితే రావడం జరుగుతుంది. చూడడానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది, ఇంచుమించు మీకు ఐఫోన్ తలపించే విధంగా అయితే ఉంటుంది. అండ్ దట్ టు ఇది ఒక లైట్ వెయిట్ అనమాట. నాకు ఫస్ట్ దీంట్లో నచ్చింది అదే. సో కెమెరాస్ అన్నిటికన్నా ముందు నాకు నచ్చింది దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అండ్ లుక్స్ అని చెప్పొచ్చు. లైట్ వెయిట్ అండ్ సూపర్బ్ బిల్డ్ క్వాలిటీ, సూపర్బ్ లుక్స్ అనమాట. ఇది ఎక్కడ కూడా మీకు 15,000 ఫోన్ లాగా అనిపించదు. సో ఈ బడ్జెట్ లో వచ్చి ఏ ఫోన్ కూడా దీని లుక్ లో దరిదాపులో కూడా అయితే లేదనమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ ఫీచర్ అని చెప్పొచ్చు, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ రెండు వచ్చేసి దీంట్లో మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది వచ్చేసి దీని యొక్క డిస్ప్లే గురించి అనమాట. బేసిక్ గా మీకు ఇన్ఫినిక్స్ డిస్ప్లేస్ అంటే ఒక చిన్న చూపు అయితే ఉంటుంది, ఆ ఏముందో అలా ఏమి ఇస్తారు అనుకోవచ్చు. బట్ దీని డిస్ప్లే మాత్రం 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్న ఒక పవర్ఫుల్ డిస్ప్లే అయితే మీకు దీంట్లో ఇవ్వడం జరిగింది. సో ఈ డిస్ప్లే క్వాలిటీ అండ్ రెజల్యూషన్ అయితే చాలా బాగుంది. ఇది ఫుల్ హెచ్డి 90Hz డిస్ప్లే అనమాట. 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. అండ్ దీంట్లో మనకి 8GB ర్యామ్ తో పాటు 5GB ఎక్స్పాండబుల్ ర్యామ్ కూడా రావడం వల్ల చాలా ఫ్లూయిడిక్ గా ఉందన్నమాట. మనం వాడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇట్స్ లైక్ బటర్ స్మూత్ అని చెప్పొచ్చు. నేను అసలు ఇన్ఫినిక్స్ మొబైల్ ఇలా ఉంటుంది అనేది అసలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదనమాట. ఈ డిస్ప్లేకి అయితే నేను 10 out of 10 ఇస్తాను వీళ్ళు ఇచ్చిన ప్రైస్ బ్రాకెట్ లో. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేసి ప్రాసెసర్ గురించి. ప్రాసెసర్ వచ్చేసి దీంట్లో మీడియాటెక్ G99 హీలియో G99 ప్రాసెసర్ వస్తుంది. ఇది మీ నాకు G90 కి G95 సంథింగ్ సక్సెసర్ అని చెప్పొచ్చు. దీంట్లో వచ్చేసి 2 powerful cores ఆర్మ్ కార్డ్ A70 cores అయితే 2 powerful cores ఉంటాయి. అలాగే మనకి A50 cores అయితే మాత్రం మనకి 6 ఉంటాయి అనమాట. A76 2 ఉంటాయి, A56 అయితే మనకి 6 ఉంటాయి. సో 2.2 GHz దగ్గర క్లాక్ అయి ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి గేమింగ్ ప్రాసెసర్ మనం వీళ్ళకి ప్రమోట్ చేస్తున్నప్పటికి కూడా సో డే టు డే టైప్ లో డైలీ టాస్క్ లకి అయితే చాలా బాగా పనికొస్తుందని. గేమింగ్ అయితే మాత్రం నేను 100% పనికొస్తుంది అంటే మాత్రం ఒక రకమైన గేమ్స్, ఒక మోస్తరు గేమ్స్ అయితే ఆడొచ్చు చల్తా. బట్ మీరు ప్రీమియం హై ఎండ్ గేమ్స్ ఆడాలంటే మాత్రం దీంతో మీకు అంత పాసిబుల్ అయితే కాకపోవచ్చు అనమాట. బికాస్ దీంట్లో వచ్చిన ప్రాసెసర్ అనేది ఓకే, అంత పవర్ఫుల్ ప్రాసెసర్ కాదు, బట్ ఆ బడ్జెట్ లో పవర్ఫుల్ ప్రాసెసర్. అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను, ఇది డ్రాబ్యాక్ అనుకోవచ్చు, ఇది కేవలం 4G ప్రాసెసర్ మాత్రం, ఇదైతే 5G అయితే కాదు. సో ఇది ఒక 4G మొబైల్ అనమాట, అది కూడా మీరు మైండ్ లో పెట్టుకోండి. అండ్ ఇంకా నెక్స్ట్ దీంట్లో దీని యొక్క ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది ఫోన్, పెద్ద వెయిట్ కూడా ఉంటుంది. అలాగే వచ్చేసి మనకి స్టిల్ వీల్ 3.5mm జాక్ ని ఇప్పటికి కూడా తీయకుండా అలాగే పెట్టారు. వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. ఇక దీంట్లో 45W టైప్ సి ఛార్జర్ అయితే వస్తుంది, ఛార్జర్ బండిల్ అయితే వస్తుంది. ఇది మీకు 45 to 50 మినిట్స్ లోనే ఫుల్ చేస్తుంది. దీంట్లో 4500mAh బ్యాటరీ అయితే వస్తుంది. ఇది మీకు 1 day అయితే లాస్ట్ అవుతుంది అనమాట. సో టెక్నికల్ గా ఇదైతే అనమాట మొబైల్ గురించి. దీంట్లో ప్రతిదీ కూడా ఇప్పటివరకు నేను చెప్పింది ప్రోసే. ఇంకా మనం నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడుకోవాలి. వన్ ఆఫ్ ద హైపెస్ట్ మొబైల్ కెమెరా అని చెప్పొచ్చు, ఎందుకంటే 60MP OIS ఫ్రంట్ కెమెరాతో బడ్జెట్ లో ఏ మొబైల్ లేదు, ఇది ఒకటే అయితే వచ్చింది అనమాట. సో కెమెరా గురించి మాట్లాడే ముందు నేను కెమెరా గురించి కొన్ని శాంపిల్స్ అవి అయితే ఇస్తాను, చూడండి. తర్వాత కెమెరా గురించి అయితే మాట్లాడుతాను.
Hey guys, ఇది ఫ్రంట్ కెమెరా నుంచి అన్నమాట బొకే వీడియో వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా బ్లర్ అవుతుంది. సో నేను ఫుల్ 100% బ్లర్ చేశాను. సో బ్యాక్గ్రౌండ్ అయితే మీకు అసలు ఏమీ కనిపించట్లేదు, మొత్తం నేను మాత్రం ఫోకస్లో ఉన్నాను. బట్ అప్పుడప్పుడు అయితే ఫోకస్ అయితే మిస్ అవుతుంది, లిప్సింగ్ కూడా మిస్ అవుతుంది అనిపిస్తుంది. సో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో. మనకి 60MP ఫ్రంట్ కెమెరా బొకే మోడ్ నుంచి రికార్డ్ చేసిన వీడియో. హే గైస్, మీరు చూసిన ఈ వీడియో వచ్చేసి ఇన్ఫినిక్స్ 020 ఫ్రంట్ ఫేసింగ్ 60MP కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను అన్నమాట. ఇది మనకి 1080p స్టెబిలిటీ మోడ్లో రికార్డ్ అవుతుంది. సో మీరు చూస్తుంది 60MP కెమెరా వీడియో రికార్డింగ్ క్వాలిటీ ఎలా ఉంది. ఒకవేళ మీరు బ్లాగర్ అయితే మాత్రం అవుట్డోర్ కండిషన్స్లో లైటింగ్ ఉన్నప్పుడైతే నేను సన్లైట్ మాత్రమే తీసుకొని రికార్డ్ చేస్తున్నాను, ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. హే గైస్, ఒకవేళ స్టెబిలిటీ మోడ్లో అయితే మనకి బ్యాక్ కెమెరా ఫుటేజ్ అయితే ఎలా ఉంది, సో స్టెబిలైజేషన్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇదే వీడియో వచ్చి సేమ్ అల్ట్రా వైడ్ లెన్స్ తీసి రికార్డ్ చేసింది, దీంట్లో కూడా 1080p స్టెబిలైజేషన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు ఫుటేజ్ ఎంత స్టేబుల్ ఉందో చూడవచ్చు. అల్ట్రా వైడ్లో కూడా మీరు వచ్చేసి 1080p స్టేబుల్ వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 2K వీడియో కూడా సపోర్ట్ ఉంది, బట్ 2K వీడియో అయితే మీకు అయితే స్టెబిలైజేషన్ అయితే ఉందన్నమాట. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందని మీరు కామెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. గైస్, కెమెరా శాంపిల్స్ అన్ని చూసారుగా, ఇది వచ్చేసి మనకి వీళ్ళు హైప్ చేసిన రేంజ్ లో ఉన్నా అంటే నాకైతే హైప్ చేసిన రేంజ్ లో అయితే లేదనమాట. లైక్ 60MP ఫ్రంట్ కెమెరా విత్ ఓఎస్ అన్నారు, ఓకే. నాకు ఇది ఒక 32MP వరకు అయితే మోస్తరుగా సపోర్ట్ అయితే అనిపించింది. 32MP కెమెరా ఉన్న పిక్చర్స్ అయితే వస్తుంది. పిక్చర్ క్వాలిటీ పరంగా నాకు పిక్చర్స్ తీసినప్పుడు అయితే మనకి బాగానే అనిపిస్తుంది. అలాగే మనకి వీడియో పరంగా చూస్తే దీంట్లో 2K ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ 2K వీడియోనే ఉంటుంది. అండ్ ఈ 2K వీడియోకి స్టెబిలైజేషన్ అయితే లేదు. మనకి 1080p స్టెబిలైజేషన్ మోడ్ ఆన్ చేసుకుని స్టెబిలైజేషన్ ఉంది. ఫ్రంట్ కెమెరా అయితే 2K కూడా పర్లా స్టేబుల్ గానే ఉంది, కానీ బ్యాక్ కెమెరా అయితే మాత్రం 1080p వరకే అనమాట. అల్ట్రా వైడ్ కూడా మనకి 2K వీడియో అయితే సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఓవరాల్ గా మనకి 2K వీడియో ఇవ్వడం అంటే ఈ బడ్జెట్ లో గ్రేట్ అని చెప్పి అందరూ 1080p 30fps దగ్గర అయితే ఆగిపోయి ఉన్నారు. 2K వీడియో ఉంటుంది, వీడియో రికార్డింగ్ కూడా నాకైతే బాగానే ఉంది అనిపించింది. ఆ బడ్జెట్ లో వీళ్ళు మంచిగా ట్రై చేశారనిపించింది. బట్ నాకు ఓవరాల్ కెమెరా పరంగా అయితే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది ఒక 40MP కెమెరా లాగా అనిపిస్తుంది, ఫ్రంట్ వచ్చి ఇది ఒక 30MP కెమెరా లాగా అనిపిస్తుంది. కాకపోతే దీని నుంచి పిక్చర్స్ వీడియో క్వాలిటీ కానీ పిక్చర్స్ క్వాలిటీ కానీ ఆ బడ్జెట్ లో వచ్చే వాటితో కంపేర్ చేస్తే ఫార్ బెస్ట్ అనిపించింది. దీంట్లో సెకండరీ మైక్రోఫోన్ ఉంది, సో మనం ఆడియోస్ కూడా బాగానే అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇది వచ్చేసి వీళ్ళు పెట్టిన ప్రైస్ ట్యాగ్ లో 15,000 బిలో కానీ మీ చేతికి వస్తే మాత్రం ఒక మంచి ఎంటర్టైన్మెంట్ డివైస్ అని చెప్పచ్చు. ఎందుకంటే దీంట్లో మీ వీడియోస్ మంచిగా వాచ్ చేసుకో 6.7 inches డిస్ప్లే వల్ల దీంట్లో వీడియోస్ అయితే మంచిగా వాచ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో మీకు వచ్చేసి డ్యూల్ స్టీరియో స్పీకర్స్ వచ్చాయి, డిటిఎస్ స్పీకర్స్. దీంట్లో వచ్చేసి మనకి సౌండ్ అవుట్పుట్ కూడా బాగుంటుంది. ఆ హెడ్ఫోన్ నుంచి జాక్ కూడా మనకు అవుట్పుట్ బాగుంది అనమాట. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, అలాగే మనకి డ్యూయల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో మనకు వచ్చి ఎస్డి మెమరీ కార్డ్ స్లాట్ కూడా మీరైతే వేసుకోవచ్చు అనమాట. 2 SIMs అనే ఎస్డి కార్డ్ స్లాట్ ఒకేసారి అయితే వేసుకోవచ్చు. అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. చాలా ప్రోస్ అయితే ఉన్నాయి. ఇన్ని ప్రోస్ ఈ ఫోన్ లో కాన్స్ లేవంటే మాత్రం ఖచ్చితంగా కాన్స్ ఉన్నాయి. కదా, కాన్స్ వచ్చేసి దీని యొక్క డిస్ప్లే అని చెప్పొచ్చు. ఇది మీకు ఓల్డ్ వాటర్ డ్రాప్ నాచ్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఓల్డ్ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే అనమాట. ఇంకా వీళ్ళు ఇక్కడే ఉన్నారు, అప్గ్రేడ్ అయితే అవ్వలేదు. సో కాబట్టి దీనికి టెంపర్ లాస్ అవి కొంచెం కష్టంగా ఉంటుంది. మీకు గెలాక్సీ A70 A71 టెంపర్ A70 టెంపర్ లాస్ మాత్రం మీకు సెట్ అవుతుంది, A70 and A70S మాత్రమే. సో అవి మీరు కొంచెం ఎతికైతే కొని పెట్టుకోండి అనమాట. అలాగే ఇది డిస్ప్లే నాకు సూపర్ బన్ అన్ని బాగున్నప్పటికి కూడా దీంట్లో టచ్ శాంపిల్ రేట్ 180Hz మాత్రం ఇచ్చారు. దీన్ని 360Hz వరకు తీసుకెళ్ళంటే బాగుండు అని అయితే అనిపించింది. అదొక చిన్న కాన్ కింద అనిపించింది. సో ఓవరాల్గా నాకు ఇవి రెండు మాత్రమే కాన్స్ అనిపించి, వీళ్ళు పెట్టిన ప్రైస్కి వీళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ మాత్రం అదరహో అని చెప్పవచ్చు. ఒకవేళ నాకు 4G మొబైల్ అయినా పర్లేదు, ఫుల్లీ లోడెడ్ మొబైల్ కావాలంటే ఈ మొబైల్ అయితే మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఏ విషయంలో కూడా మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ అయితే చేయదు అనమాట. ఇవే కూడా ఇంతకు ముందులాగా అయితే ల్యాక్స్ అయితే లేవు, బాగా డిజైన్ చేస్తే కొంచెం బ్లోట్వేర్ ఉంటుంది, అదైతే మనం తీసేసుకుంటే సరిపోతుంది అనమాట.
సో గైస్ ఇది ఇన్ఫినిక్స్ 020 మీద నా యొక్క రివ్యూ అనమాట. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే. దిస్ ఇస్ యువర్ సైనింగ్ ఆఫ్ అండ్ జై హింద్ గైస్.